క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం దానియేలు గ్రంథం 7:19-28 వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. సావధానంగా వినండి. ఇనుపదంతములు ఇత్తడి గోళ్ళు గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనది అని నేను తెలుసుకొనగోరాను అంటున్నాడు దానియేలు. అది ఎన్నటికీ చిన్న మృగమైనదై, మిగుల భయంకరమైనదై, సమస్తమును పగలగొడుతూ మింగుతూ మిగిలిన దానిని కాళ్ల కింద అణగదొక్కుతున్నది. దాని తలపై ఉన్న 10 కొమ్ముల సంగతి, వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడే నోరును గల ఆ వేరు కొమ్ము సంగతి, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించాను. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేస్తూ దాన్ని గెలిచేది అయింది. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చే వరకు అలాగే జరుగుతుంది. గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమేలుతారనే సంగతి నేను గ్రహించాను. సోదరీ సోదరులారా, 4వ జంతువు వివరణ దానియేలుకు చెప్పబడింది. 4వ జంతువు విషయం ఎక్కువగా ప్రస్తావించబడింది. చరిత్రలో ఈ 4వ జంతువుకు ఇవ్వబడిన ప్రాముఖ్యం మనం గ్రహించాలి. అధికారము శక్తి గల జంతువు, దీనికి ఇనపదంతాలు ఇత్తడి గోళ్ళు ఉన్నాయి. అది మిగతా 3 జంతువుల వంటిది కాదు. భయంకరమైన రోమా ప్రభుత్వాన్ని రాజ్యాలన్నీ ద్వేషించాయి. రోమా ప్రభుత్వం కర్కశంగా అన్ని జాతులను అణగదొక్కింది. రోమా ప్రభుత్వం దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు తీర్పు తీర్చింది. పిలాతు అనే రోమా గవర్నరు యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు. ఈ పిలాతు సత్యమేమిటో అంటూ వ్యంగ్యంగా యేసు ప్రభువునే ప్రశ్నించాడు. రోమా యేసును సిలువ వేసింది, సంఘాన్ని హింసించింది. ఈ జంతువుకు 10 కొమ్ములున్నాయి, అనగా రోమా రాజ్యం బలం పుంజుకున్నది, వ్యాప్తి చెందింది, కొమ్ములు మొలిచాయి, అంటే అది బతికే ఉంది. రోమా ప్రభుత్వ చిహ్నాలు పరోక్షంగా కనపడుతున్నాయి. ఐరోపాలో, ఉత్తరాఫ్రికాలో, ఆసియాలోని కొన్ని చోట్ల రోమా ప్రభుత్వ లక్షణాలు కానవస్తాయి. వాటన్నిటినీ మనం గుర్తుపట్టలేము. అంతిమకాలము రాగానే చిన్న కొమ్ము ఎదట మిగతా 3 కొమ్ములు పడతాయి. ఈ చిన్న కొమ్ము వాటిని అణగదొక్కుతుంది. దీనికి శక్తి సామర్థ్యాలున్నాయి. ఈ చిన్న కొమ్ముకు ప్రజాకర్షణ శక్తి ఉంది. ఈ చిన్న కొమ్మే అంత్యక్రీస్తు, వీడే పాపపురుషుడు. 2 Thessalonians 3:3-4 పాపపురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడుతుందో, ఏది పూజింపబడుతుందో దానినంతటినీ ఎదిరిస్తూ, దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకుంటూ, తానే దేవుడనని తనను కనపరుచుకుంటూ దేవుని ఆలయంలో కూర్చుంటాడు. గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మును మోసపరచనీయకండి. ఇదే మొదటి మృగం. ప్రకటన గ్రంథం 13:3-6 10 కొమ్ములు, 7 తలలు గలది. దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలింది. అయితే ఆ చావుదెబ్బ మానిపోయింది గనుక భూజనులందరూ మృగము వెంట వెళుతూ ఆశ్చర్యపడుతున్నారు. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పానికి నమస్కారం చేశారు. వారు చెప్పుకున్నారు, ఈ మృగముతో సాటి ఎవరు? దానితో యుద్ధము చేయగలవాడెవడు? వారు ఆ మృగానికి నమస్కారము చేశారు. డంబపు మాటలను, దేవదూషణలను పలికే ఒక నోరు దానికి ఇవ్వబడింది. 42 నెలలు తన కార్యము జరిపే అధికారం దానికి ఏర్పాటయింది. గనుక దేవుణ్ణి దూషించడానికి ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించడానికి అది తన నోరు తెరిచింది. శ్రోతలు గుర్తించారా? అంత్యక్రీస్తు ఆధ్వర్యంలో తిరిగి గొప్ప ప్రపంచశక్తిగా ఇది రూపొందుతుంది. ప్రకటన గ్రంథం 13:7 అది పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది. వారిని జయించడానికి దానికి అధికారం ఇవ్వబడింది.
ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడేవారి మీద, ప్రతి జనము మీద అధికారము దానికి ఇవ్వబడింది. మహాశ్రమల కాలంలో ఇదంతా కొంచెము మాత్రమే. 1260 దినాలు, ఇద్దరు సాక్షులు, గోనెపట్ట ధరించుకొని ప్రవచించే కాలం. గర్భిణీ స్త్రీ మగ శిశువును కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనమునొద్దకు కొనిపోబడింది. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది. అక్కడ వారు 1260 దినములు ఆమెను పోషించాలని దేవుడామెకు ఒక స్థలం సిద్ధపరిచి ఉంచాడు, అనగా 42 నెలలు. డంబపు మాటలు, దేవదూషణలు పలికే నోరు ఆ మృగానికి ఇయ్యబడింది. ఈ శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడి ఉంటుంది. శ్రోతలు గ్రహించండి, రోమియులు యుద్ధప్రియులు. కాని ఇప్పుడు యుద్ధాలు అంతగా లేకపోయినా శాంతి కూడా లేదు. శాంతి శాంతి అంటూ నినాదాలు మటుకు చేస్తున్నారు, గాని అది దొరకకుండా పోతోంది. 1 థెస్సలోని పత్రిక 5:3 లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థిస్తుంది. గనుక వారెంతమాత్రమూ తప్పించుకోలేరు. యుద్ధం మనుషుల హృదయాలలో ఉంది. మానవుడు నేటి వరకు 15,000 యుద్ధాలు చేశాడు. 8,000 శాంతి ఒడంబడికలపై సంతకాలు పెట్టాడు. అయితే నిజమైన శాంతి ఏ 200 ఏండ్లో అనుభవించి ఉంటాడు అంతే. రోమక ప్రభుత్వం మళ్లీ ఒకటిగా సంఘటితమవుతుంది. నాయకుడు అంత్యక్రీస్తే. వాడు ప్రపంచ విజేత అవుతాడు. వాడు పరలోక దేవుణ్ణి దూషిస్తూ ఉంటాడు. వాడిది పెద్ద నోరు. దేవుణ్ణి, దేవుని గుడారాన్ని, పరలోక నివాసులను దూషించటమే వాని పని. అంత్యక్రీస్తు గొప్ప మానవతావాదిలాగా ఉపన్యసిస్తాడు. శాంతి, అభ్యుదయం అంటూ నినాదాలు చేస్తాడు. కాని దేవుణ్ణి దూషిస్తూనే ఉంటాడు. దేవునితో ప్రమేయం లేని మానవ సేవను ప్రోత్సహిస్తాడు. సాంఘిక న్యాయం, సామాజిక స్పృహ అంటూ ప్రజలను దేవునికి దూరంగా తీసుకువెడతాడు. వాడే అంత్యక్రీస్తు. అంతా ఒకటి చేస్తా, ఐరోపా అంతా ఒకటి అవుతుంది. ఒకే నాణ్యం, ఒకే వ్యాపార వేదిక. అంత్యక్రీస్తు కార్యక్రమాలు ఊపందుకునేటప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. 1-2 థెస్సలోని పత్రికల్లో ఈ పరమసత్యం ప్రబోధించబడింది. యాకోబు పత్రిక 4:1-4 వరకు యుద్ధాలకు ఆరంభం ఎక్కడున్నదో విశదంగా చెప్పబడింది. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడే మీ భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకటం లేదు. నరహత్య చేస్తారు, మత్సరపడతారు, గాని సంపాదించుకోలేరు. పోట్లాడతారు, యుద్ధం చేస్తారు, గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకటం లేదు. మీరు అడిగినా మీ భోగముల నిమిత్తమై వినియోగించుకోవడానికి దురుద్దేశ్యంతో అడుగుతారు గనుక మీకేమీ దొరకటం లేదు. వ్యభిచారిణులారా, ఈ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. దానియేలు గ్రంథం 7:23 దానియేలు అంటున్నాడు, నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పాడు. ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యాలకు భిన్నమైన 4వ రాజ్యాన్ని సూచిస్తున్నది. అది సమస్తమును అణగదొక్కుతూ, పగలగొడుతూ లోకమంతటినీ భక్షిస్తుంది. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోయే 10 మంది రాజులను సూచిస్తున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమైన మరొక రాజు పుడతాడు. అతడు ఆ 3 రాజులను పడదోస్తాడు. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులను నలగొడతాడు. అతడు పండుగ కాలాలను, న్యాయ పద్ధతులను విచారణ చేయపూనుకుంటాడు. వారు ఒక కాలము, కాలములు, అర్ధకాలము అతని వంశమున ఉంచబడతారు. అతని అధికారము నశింపచేయడానికి, నిర్మూలము చేయడానికి తీర్పు విధించబడింది.
గనుక అది కొట్టివేయబడుతుంది. ఆకాశమంతటి క్రింద ఉన్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందుతాయి. ఆయన రాజ్యము నిత్యము నిలుస్తుంది. అధికారులందరూ దానికి దాసులై విధేయులవుతారు. ఇంతలో సంగతి సమాప్తమైంది. దానియేలు అనే నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడనయ్యాను. అందుచేత నా ముఖము వికారమైంది. అయితే ఆ సంగతి నా మనసులోనే ఉంచుకున్నాను. మహావృద్ధుడు అనగా అనాది నుండి ఉన్నవాడు ఆయన క్రీస్తే. అంత్యక్రీస్తును పూర్తిగా అణిచివేయగలవాడు క్రీస్తు మాత్రమే. పరిశుద్ధులు రాజ్యమేలుతారు. పరిశుద్ధులు అంటే భక్తులు. వీరు పాత నిబంధన కాలానికి చెందిన భక్తులు. నాలుగో మృగం ఒక రాజ్యానికి సూచన. రాజ్యానికి, రాజుకు కూడా ఈ మృగమే సంకేతం. రాజును, రాజ్యాన్ని విడదీయలేము. రాజ్యమే రాజు, రాజే రాజ్యం. తలుపునకు రెండు వైపుల్లాగా రాజు, రాజ్యము కలిసి ఉండడం సహజం. ఈ నాలుగో మృగం నుంచి 10 కొమ్ములు వచ్చాయి. నాలుగో రాజ్యస్వరూపం ఎలా ఉంటుందో ఈ 10 కొమ్ములు చూపుతాయి. ఈ 10 కొమ్ములు 10 మంది రాజులు. ఈ 10 ప్రత్యేక రాజ్యాలు. అప్పుడు 11 రాజు లేస్తాడు. ఈ 11 రాజు 3 రాజులను జయించి ప్రపంచ విజేత అవుతాడు. లోకమంతటికీ ఇతడే గొప్ప నియంత అవుతాడు. ప్రకటన 13:7 వచనంలో ఇతణ్ణి గురించే చెప్పబడింది. పరిశుద్ధులతో యుద్ధము చేసి జయించడానికి ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడేవారి మీద, ప్రతి జనము మీద అధికారము దానికి ఇవ్వబడింది. అతడే పాపపురుషుడు, అంత్యక్రీస్తు. మహాశ్రమల కాలంలో అతడే ప్రపంచాన్ని ఏలే నియంత. అది 7 సంవత్సరాల కాలం. ఈ చిన్న కొమ్ము దేవదూషకుడు. ప్రకటన 13:5-6 వచనాలలో ఈ చిన్న కొమ్ము సంగతే చెప్పబడింది. 42 నెలలు ఈ చిన్న కొమ్ము దేవదూషణ చేస్తుంది. అది నోరు తెరచి పరలోకాన్ని, దేవుణ్ణి దూషిస్తుంది. అంత్యక్రీస్తు దేవునికి, క్రీస్తుకు విరోధి. అంత్యక్రీస్తు అనే మాటకు రెండర్థాలున్నాయి. 1, క్రీస్తు విరోధి. 2, నకిలీ క్రీస్తు. క్రీస్తును అనుకరిస్తాడు. ప్రకటన గ్రంథం 13:2 రెండు మృగాలు ఈ రెండు లక్షణాలు గలవి. అతడు క్రీస్తుకు వ్యతిరేకి గనుక క్రీస్తును దూషిస్తూ మాట్లాడతాడు. అతడు దొంగ ప్రవక్త, అబద్ధ ప్రవక్త. క్రీస్తును అనుకరిస్తాడు. గొర్రెపిల్లలాగా నటిస్తాడు గాని అతడు గొర్రె చర్మం ధరించుకున్న తోడేలు. అతడు సర్వోన్నతుని పరిశుద్ధులను జయిస్తాడు. వారిని బాధ పెడతాడు, హింసిస్తాడు. ప్రకటన గ్రంథం 12:13-17 వచనం వరకు మగ శిశువును కనిన స్త్రీని హింసిస్తుంది. ఆమె సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషించబడుతుంది. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఘటసర్పము కక్కిన ప్రవాహాన్ని మింగేసింది. ఘటసర్పము ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయడానికి బయలువెడలి సముద్ర తీరమున నిలిచింది. ఈ చిన్న కొమ్ము పండుగ కాలాలను, న్యాయ పద్ధతులను రద్దు చేస్తాడు. కాలము అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 6 నెలలు, మొత్తం 3.5 సంవత్సరాలు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. ఈ 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు పరిపాలిస్తాడు. ప్రకటన గ్రంథం 11:2-3 వచనాలు ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయకుండా విడిచిపెట్టు. అది అన్యులకియ్యబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుతారు. నేను నా 2 సాక్షులకు అధికారమిస్తాను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచిస్తారు. 6 వచనం ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది. అక్కడ వారు 1260 దినాలు ఆమెను పోషించడానికి దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరచి ఉంచాడు.
13 అధ్యాయం 5 వచనం, డంబపు మాటలు దేవదూషణ పలికే నోటితో 42 నెలలు ఆ కొమ్ము తన కార్యము జరిపింది, దాని అధికారము నశిస్తుంది, నిర్మూలమవుతుంది, తీర్పు విధించబడుతుంది. ప్రకటన 4-5 అధ్యాయాలలో సింహాసనాల దృశ్యం చూపబడింది. మధ్యలో కేంద్రంలో ఉన్న గొర్రెపిల్ల తీర్పు. మృగం అపజయం పాలవుతుంది, అతని రాజ్యం అంతరిస్తుంది, అతనికి తీర్పు తప్పదు, అది మారని నిర్ణయం. మహాశ్రమల కాలమంతా దేవుని తీర్పు కిందికి వస్తుంది. అప్పుడు క్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 11-21 వచనం వరకు, పరలోకము తెరువబడుతుంది, తెల్లని గుర్రం, దానిమీద కూర్చున్నవాడు నమ్మకమైనవాడు, సత్యవంతుడు, నీతిని బట్టి విమర్శ చేస్తాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు, ఆయన శిరస్సుపై అనేక కిరీటాలు, ఆయన నోట వాడిగల ఖడ్గం, ఇనుపదండముతో ఏలుతాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ మృగము అబద్ధ ప్రవక్త, గంధకముతో మండి గుండములో పడవేయబడ్డారు. ఈ దృశ్యం మహాభయానకం. ఇది అన్యుల కాలానికి ముగింపు. నెబుకద్నెజరుతో ఆరంభమైన అన్యుల కాలములు ఇక్కడ ముగింపునకు వచ్చాయి. అప్పుడు రాజ్యాధికారం, రాజ్య మహాత్యం మహోన్నతుని పరిశుద్ధులకు చెందుతుంది. ఆయన రాజ్యమే నిత్యము నిలుస్తుంది. ప్రకటన 20 అధ్యాయం, ఆ రాజ్యం 1000 ఏలుబడిగా మొదలై నిత్యత్వంలోకి కొనసాగుతుంది. 1000 పరిపాలన ప్రయోగాత్మక కార్యక్రమం. ఈ భూమిపై 1000 పరిపాలన ఉంది. ఆ తరువాత కొత్త భూమి, కొత్త ఆకాశంతో నీతి నివసించే నిత్య రాజ్యం మొదలవుతుంది. ఈ దర్శనాల ప్రభావంచేత దానియేలు పూర్తిగా అట్టిట్టయిపోయాడు. అలాగే ప్రవచనాలను వింటున్న శ్రోతలు దేవుని మహాసంకల్పానికి పూర్తిగా ప్రభావితులైపోతారని మా నిరీక్షణ. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఇప్పుడు మనం దానియేలు గ్రంథం 7 అధ్యాయం ముగించాము. దానియేలు తన పడక మీద నుండి కన్న స్వాప్నిక ప్రవచన వాక్కులివి. 4 గాలులు, 4 మిక్కిలి గొప్ప జంతువులు, సింహం, ఎలుగుబంటు, చిరతపులి, 4వది 10 కొమ్ముల జంతువు, తరువాత చిన్న కొమ్ము, ఆ తరువాత పరలోకంలో సింహాసనాలు, సింహాసనాసీనుడు, మహావృద్ధుడు, ఆకాశ మేఘారూఢుడైన మనుష్య కుమారుడు, అన్యుల కాలాలను సూచించే 4 జంతువులు, చిన్న కొమ్ము వృత్తాంతం. 7 అధ్యాయమంతా ప్రవచన మర్మాలతో నిండి ఉంది. ప్రియశ్రోతలు, 4 మృగం రాజ్యాల క్రమంలో 4వది అని చెప్పుకున్నాము గదూ. దానియేలు కాలంతో ఈ అన్యరాజ్యాల క్రమం ప్రవచనాలలో లెక్కించబడింది. దానియేలుకు ముందు కూడా రాజ్యాలెన్నో వచ్చాయి. ఆదికాండం 11 అధ్యాయంలో నిమ్రోదు, అష్షూరు, ఈజిప్టు రాజ్యాలు కూడా వచ్చాయి పోయాయి. అయితే దానియేలు కాలంతో సింహం సంకేతంగా అన్యరాజ్యాల వరస మొదలైంది. సింహం అంటే బబులోను, తరువాత పారసీకం, గ్రీసు, ఈ క్రమంలో రోమా 4వది అయింది. పాత నిబంధనలోని దానియేలు గ్రంథం, కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథం, ఈ రెండూ ప్రవచనాలలో జంట గ్రంథాలు. ఈ రెండూ పరస్పర సంపూరకములు. దానియేలు ప్రవచించినప్పుడు అన్నీ భవిష్యత్తు వైపే చూపాయి. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి జరిగిన వాటి వైపునకు వెనక్కు చూపుతాయి. బబులోను రాజ్య విధానం, బబులోనీయ మనస్తత్వం, బబులోనీకరణ సూత్రాలు సంఘం ఎత్తబడిన తరువాత కూడా అమలులో ఉంటాయి. పాపపురుషుడు లేస్తాడు, ఇది ఇంకా నెరవేరవలసిన ప్రవచనమే. ప్రకటన గ్రంథం యోహాను ద్వారా రాయబడింది. దానియేలు, యోహాను రాసిన ప్రవచనాలు జాగ్రత్తగా పరిశీలించాలి. దానియేలు ముందుకు చూచాడు, యోహాను వెనక్కు చూచాడు. దానియేలు చూచిన దర్శనాల క్రమంలో సింహం, ఆ తరువాత ఎలుగుబంటు, ఆ తరువాత చిరుతపులి. యోహాను చూచినప్పుడు వెనక నుంచి చిరుతపులి, ఎలుగుబంటు, సింహం. దానియేలు గ్రంథంలో లాగే ప్రకటన గ్రంథంలో కూడా 2 మృగాలున్నాయి.
మొదటిది సముద్రంలో నుంచి వచ్చింది, అది మధ్యధరా సముద్రం. ఇది రాజకీయ మృగం, 10 రాజ్యాల సమాఖ్య. నెబుకద్నెజరు చూచిన ప్రతిమ కాలివేళ్లు 10. దానియేలు 7 అధ్యాయంలో మృగానికి 7 తలలు, 10 కొమ్ములు, వీటిపై 10 కిరీటాలు. కడవరి కాలంలో 10 రాజ్యాల సమాఖ్య ఏర్పడబోతోంది. దానియేలు 7 అధ్యాయం, ప్రకటన 13 అధ్యాయం, ఈ రెండిటినీ సరిపోల్చి చూడండి. అంత్యక్రీస్తు ప్రపంచ నియంత రావటం చూస్తాము. ప్రకటన 13 అధ్యాయం 3 వచనం ఈ సత్యాన్ని తేటతెల్లం చేస్తుంది. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లే ఉంది. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది. గనుక భూజనులందరూ మృగము వెంట వెడుతూ ఆశ్చర్యపడుతున్నారు. ఇది రోమా ప్రభుత్వం, అంతరించినట్లే కనిపించింది గాని తిరిగి ఉనికిలోకి వస్తుంది. అంత్యక్రీస్తు ఈ నేపథ్యంలో ఏకైక నాయకుడుగా లేస్తాడు. దానియేలు గ్రంథం 7 అధ్యాయంలోని చిన్న కొమ్ము ఈ అంత్యక్రీస్తులోని దురాత్మ సైతానే. యేసుప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యూదాలోని దురాత్మే. అంత్యక్రీస్తు సైతానీయ ప్రవృత్తి గలవాడు. 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు నాయకత్వం వహిస్తాడు. అయితే వీడు లేచేటప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. రోమక సామ్రాజ్య పునరుద్ధరణ. దానియేలు గ్రంథం 7 అధ్యాయంలోని మృగానికి 7 కొమ్ములు, నెబుకద్నెజరు చూచిన ప్రతిమ యొక్క కాలికి 10 వేళ్లు, 10 రాజ్యాల సమాఖ్య. శ్రోతలు, దానియేలు గ్రంథం 7 అధ్యాయం 26 వచనాన్ని మరోసారి పరిశీలించండి. అంత్యక్రీస్తు అధికారం తుట్టతుదకు నశిస్తుంది, నిర్మూలమవుతుంది, కొట్టివేయబడుతుంది. ఆర్మగెద్దోను మహాయుద్ధం, యేసుక్రీస్తు రాకడ, 1000 పరిపాలన. సోదరీ సోదరులారా, ప్రవచనం నెరవేరినప్పుడు చరిత్ర అవుతుంది. యేసు 2 రాకడ సమస్త ప్రవచనాలకు పరాకాష్ఠ. ఆ సంఘటన వైపునకే చరిత్ర యావత్తూ సాగిపోతోంది. నీవు నేను ఆయన రాకడ కోసమై కనిపెట్టుకొని ఉన్నాము. మనము ఆయన రాకడకు అభిముఖంగానే పయనిస్తున్నాము. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ ప్రభువు వారి రాకడ పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.